ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు ప్రకటించిన ధర్మయుద్ధాలన్నీ ప్రజల కోసమా లేదా ఓట్ల కోసమా? చంద్రబాబు నుంచి మమతా బెనర్జీ వరకు ఇంకా చెప్పాలంటే సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. నాడు చంద్రబాబు యుద్ధం అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు. తర్వాత మమతా బెనర్జీ కూడా పోరాటం చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రుల అరెస్టుతో సైలెంట్ అయ్యారు. నితీష్ కుమార్ కూడా ప్రస్తుతానికి సైలెంట్, స్టాలిన్ సైలెంట్, కేరళ సీఎం సైలెంట్. ఎందుకంటే ఇప్పుడు వారందరికీ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ పరిణామాలన్నీ సానుకూలంగా ఉన్నాయి. రాజకీయంగా అవసరమైనప్పుడు మళ్లీ ఆయుధాలు తీసే అవకాశమూ ఉంది. తాజాగా బీజేపీతో ధర్మయుద్ధం చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. నిజానికి యుద్ధానికి ధర్మం అధర్మం ఉండదు, రాజకీయ యుద్ధానికి అసలుండదు. ఇలాంటి యుద్ధాలు ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి. ఎవరు గెలుస్తున్నారన్న విషయం పక్కన పెడితే అసలు యుద్ధం ఎందుకు అన్న ఆలోచిస్తే మాత్రం ప్రజల కోసం కాదు అని స్పష్టమైన విషయం మనకు అర్థమవుతుంది. రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధాలన్నీ వారి స్వలాభం కోసమే, అధికారం కోసమే. కానీ ఏ యుద్ధమూ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయలేదు. కేసీఆర్ యుద్ధం పూర్తిగా రాజకీయ కోణంలోనే ఉంది. తెలంగాణకు ఏమీ చేయలేదని, ఇవ్వాల్సినవి ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపిస్తూ ధర్నాలు చేశారు. కానీ అసలు విషయం మాత్రం రాజకీయమేనని బయట జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ సర్కార్ను కూలదోయడానికి కుట్ర చేస్తున్నారని గట్టిగా నమ్ముతున్న కేసీఆర్ రివర్స్ రాజకీయం చేస్తున్నారు. సానుకూలంగా ఉన్నా రాజకీయం రాజకీయమేనని బీజేపీ భావిస్తుందని, అర్థమైన తర్వాత ఏం జరిగితే అది జరగని అని పోరుబాట ఎంచుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు పోటీగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చారు. బీజేపీతో మహాయుద్ధమే ఉంటుందని పార్టీ శ్రేణుల్ని గులాబీ అధినేత రెడీ చేశారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని లైక్ టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.